वाईएसआर लाइफटाइम अचीवमेंट अवार्ड अंदुकोवडानिकी सुप्रसिद्ध हरिकथा कलाकारुलु श्री कोटा सच्चिदानंद शास्त्री गारिनि वेदिक मीदकु सगौरवंगा आह्वानिस्तुन्नाम एवी प्लीज। महात्मुनि दर्शिंचडमे पुण्यं इंतकंटे सुलभैन मार्गं लेदु लेदु लेदु। आंगिकं वाचकं सात्विकं गानं नृत्यं इला ओके व्यक्ति अन्नी तानै कोन्नि गंटल पाटु रसज्ञतकु पट्टाभिषेकं चेसे एकरूप बहुळ कळ हरिकथ 75 ఏళ్లుగా హరికథే ప్రాణంగా బతికి మన కళకు మనదైన కథకు వజ్రోత్సవం జరిపిన మహానుభావుడు హరికథా గాయక శిఖామణి కథాగాన సుధానిధి పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతార్। తాను హరికథ చెబుతుంటే సినిమా హాళ్లు వెలవెలబోయిన స్వర్ణయుగాన్ని చూసిన సచ్చిదానంద శాస్త్రి ఆల్ ఇండియా రేడియోలో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ గా కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు। అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ జీవిత విశేషాలను కూడా రేడియోలో హరికథగా చెప్పిన ఈ భాగవత శిరోమణి పద్మశ్రీ అందుకున్న తొలి హరికథా భాగవతార్గా చరిత్రకెక్కారు। ఆదిభట్ల నారాయణ దాస్ తరువాత హరికథకు అంత ప్రాచుర్యం కల్పించి కోట కట్టిన గొప్ప చక్రవర్తి కోట సచ్చిదానంద శాస్త్రిని వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవమెంట్ అవార్డుతో గౌరవిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం। కోట సచ్చిదానంద శాస్త్రి గారిని వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవమెంట్ అవార్డుతో సత్కరించవలసిందిగా గౌరవ గవర్నర్ గారికి సవినయంగా మనవి చేస్తున్నాం। దేశవ్యాప్తంగా తన ప్రదర్శనలతో అనేక ప్రశంసలు సన్మానాలు అందుకున్నారు సుప్రసిద్ధ హరికథా విద్వాంసులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారు। నేడు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారు రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకుంటున్నారు। వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా श्री कोट सच्चिदानंद शास्त्री गारिनी सन्मानिस्तुन्नारू राष्ट्र गवर्नर। अवार्ड किंद ज्ञापिकनु अंदिस्तुन्नारू राष्ट्र गवर्नर श्री अब्दुल नजीर गारू। జ్ఞాపికతో పాటు మెడల్ అందుకుంటున్నారు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారు। సన్మానపత్రాన్ని అందిస్తున్నారు మాన్య శ్రీ గవర్నర్ గారు। సన్మానపత్రంతో పాటు నగదు అవార్డును కూడా వారికి అందించారు రాష్ట్ర గవర్నర్। వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న కోట సచ్చిదానంద శాస్త్రి గారు శ్రీమతి విజయమ్మ గారికి నమస్కరిస్తున్నారు।